కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. హైదరాబాద్ నగరం ప్రపంచ ముఖ చిత్రంలో ఒక ప్రధానమైన నగరంగా గుర్తింపు పొందడానికి అది కొద్ది రోజులో, కొద్ది నెలలో, కొద్ది సంవత్సరాలు కష్టపడితే నిర్మించిన నగరం కాదు ఈ నగరం. ఈ నగరం 430 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాయిల నుంచి మొదలు పెడితే నిజాం వరకు హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత నిజాం బ్రిటిషర్స్ కలిసి రెండవ నగరం సికింద్రాబాద్ని నిర్మించడం జరిగింది. మళ్ళీ మా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో సాంకేతిక నైపుణ్యమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం. ప్రపంచంతో పోటీ పడాలంటే భారతదేశం సాంకేతిక నైపుణ్యం సంపాదించాలి అని చెప్పి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేశాడు. ఆ కంప్యూటర్ని పరిచయం చేసిన క్రమంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1992 ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాది రాయడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అనంటే వ్యవసాయం ఒకటే సరిపోదు, సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడవ నగరంగా సైబరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈరోజు హైదరాబాద్ని 3 నగరాలుగా చూడొచ్చు. హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరం, సైబరాబాద్ నగరం. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా రంగము, ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నిజెంట్ కూడా సూర్య గుమ్మడి గారు చెప్పినట్టు 2002 ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండవ సంస్థగా కాగ్నిజెంట్ రాణించింది. భారతదేశంలో టాటాలతో పోటీ పడగలిగిన శక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీ పడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నిజెంట్ సంస్థ. ఈరోజు లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అని అంటే కంటిన్యూస్గా కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఎక్కడ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా విభేదాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎప్పుడు కూడా అది ప్రభావం చూపించలేదు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం ఒక గొప్ప నగరంగా రాణించింది. ఆ విధానాన్ని కొనసాగించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మేము స్పష్టంగా కాగ్నిజెంట్ ప్రతినిధులకే కాదు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న మా యుఎస్ అండ్ సౌత్ కొరియా పర్యటనలో వచ్చిన చాలా అంతర్జాతీయ సంస్థలకు ఒక మాట చెప్పదలుచుకుని, ఈ 430 సంవత్సరాలలో రాజకీయపరమైన, పరిపాలనపరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.